అమ్మా, ఇది ఒక విశ్వాస జీవితానికి సాదృశ్యమైంది. విశ్వాసి తనను తన కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి. ఇది మొదటి భాగం. రెండు, ఒక సేవకునికి ఉన్న భారం. ఈ భారం మనలో ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే క్రొత్త నిబంధన ప్రకారం మనమంతా కూడా యాజకులం, రాజులం, దేవుని సొత్తైన ప్రజలం. ఆ యాజకుడు, ఆ దైవ సేవకుడికి ఉన్న భారం ఎలాంటిది, అది మనం నేర్చుకోబోతున్నాం. ఆమె ఇబ్బంది ఉన్నోళ్ళు కూర్చోండి, కుర్చీలో ఇబ్బంది ఏం లేదు, ఉన్నాయి కదా కుర్చీలు, కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు కూర్చోండమ్మా, ఎందుకు ఇబ్బంది పడ్డాం, మీకు ఏం తెలుసు మా బాధ అన్నట్టు ఎలా పెడుతుంటుందో ఇంకా బాధ. ఎవరైనా, ఆ సమాజం ఎవరు, అది సంఘానికి సాదృశ్యమైంది, వారి ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో దుష్ప్రవర్తన ప్రవర్తించే దినాలవి. దేవునికి విలువ లేదు వారి జీవితాల్లో. వారి శరీర ఆచారాలే ప్రాముఖ్యం. శరీరానుసారులుగా జీవిస్తున్న దినాలవి. యాకోబుతో యుద్ధం చేసినప్పుడు యాకోబు దీవించబడ్డారు దేవుడు పోరాడినప్పుడు. కానీ ఇశ్రాయేలులో పతనమైపోవడం ప్రారంభించారు. ఫిలిస్తీన్ల చేతిలో పడిపోయారు, యుద్ధంలో ఓడిపోయారు, మందసాన్ని పోగొట్టుకున్నారు, హొప్ని ఫినెహాసులు మరణించారు. అప్పటి వరకు ప్రధాన యాజకునిగా, న్యాయాధిపతిగా కొనసాగుతున్న ఏలీ కూడా మరణించాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు సమూయేలుగారిని లేవనెత్తాడు. మందసం మరల తిరిగి వచ్చింది, కానీ కనీస గౌరవం లేకుండా కూడా మందసాన్ని ఓపెన్ చేశారు. 50,070 మంది ఆ పెట్టి తెరిచిందని చచ్చిపోయారు. ఇస్రాయేల్ యుద్ధంలో 36,000 మంది చచ్చిపోయారు. తెరిచినందున 50,070 మంది చచ్చిపోయారు. దేవుని మనసు అర్థం చేసుకోవటం లేదు. ఎందుకు ఓడిపోతున్నాం మన జీవితాల్లో, ఎందుకు పదే పదే పడిపోతున్నాం? మీ బలహీనతను బట్టి అవునాలో చేయొద్దండి. ఎత్తలేదా, ఎత్తారా? మరి ఇంకా డౌట్ ఏంటి? మళ్ళీ మీ బలహీనతను బట్టి దించండి. మీకు నమస్కారం. మీకు ఏ బలహీనతనైనా విడిపిస్తాడు, మీరు ఆయన మనసు అర్థం చేసుకోలేకపోవడం బట్టి. మీకు ఆయన అర్థం కావట్లేదు కాబట్టి. ఎప్పుడైనా సరే రాత్రి మొదలుకొని జీవితంలో మరలా ఎప్పుడైనా వెనుదిరిగినా, ఏ పాపం చిక్కుకున్నాను వెంటనే గుర్తించాల్సింది ఏంటో తెలుసా? నాకు ఆయన మనసు ఎప్పటికీ అర్థం కాలేదు. ఎందుకు పదే పదే పడతాం తెలుసా? మనం మన బలహీనతను బట్టి అంటాం. ఆ బలహీనత నుంచి కూడా దేవుడు విడిపించగలడు, కానీ ఆయన మనసు మనకు అర్థం కాలేదు కాబట్టి. ఆయన మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇశ్రాయేలు పదే పదే పడుతున్నారు. అఫ్కోర్స్, కారణం వాళ్ళ బలహీనతే, కానీ దాని నుంచి విడిపించే దేవుడు, వారిని కాపాడే దేవుడు వారికి ఉన్నాడు కదా. యెహోవా వారి దేవుడే కదా. నేను మనసు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏంటో అర్థం కావట్లేదు. ఏం చేసినా తప్పులాగే ఉంది. మేము పాపం చేసినా చచ్చిపోతున్నాం, మేము పాపం చేయకపోయినా చచ్చిపోతున్నాం. ఎందుకు? పాపం చేసి మేము ఆయనకు విరోధంగా తప్పు చేస్తున్నాం, కానీ మా బ్రతుకులు మార్చుకోకుండా ఆయనలోనికి వచ్చి కూడా తప్పు చేస్తున్నాం అన్న సంగతి వారు గ్రహించట్లేదు. అర్థం కాలేదు. ఏంటి, మందసం పెట్టి తెరిస్తే కూడా చచ్చిపోయామా? కొండ మీద ఉన్న ఆ సేవకుని ఇంటి దగ్గర పెట్టేస్తారు, మందస్థాన్ని కిరియత్యారీములో. వీరికి ఏమన్నా సుఖం ఉందా, సంతోషం ఉందా? మందస్సును తెరవగానే అంతమంది చచ్చిపోయేసరికి భయపడిపోతారు.
ఎందుకు చచ్చిపోయారని మాత్రం ఆలోచించరు. నష్టం కలిగింది నీకు, అది ఎందుకు కలిగింది, నువ్వు దేవుళ్ళో ఉన్నా ఎందుకు కలిగింది అది ఆలోచించట్లేదు. నా దేవునితో ఎలా ఉండాలి అలా ఉండాలి, మనం దేవునితో ఎలా ఉండాలి అలా ఉండాలి. మనం ఇప్పుడు దేవుళ్ళో కొనసాగుతూ ఏదైనా పొరపాట్లు చిక్కుకున్నాం అనుకోండి, మొట్టమొదటిగా మన హృదయాల్లో కలిగే భయం నరకానికి పోతామనా? కాదు, దేవునితో కొనసాగలేము మనల్ని, ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఆయనతో నివసించలేం కనుక భయపడుతుంటాం, బాధ వచ్చేస్తుంది గుండెల్లోనికి, నన్ను కానీ విడిచిపెట్టేస్తాడేమో అన్న భయం వచ్చేస్తుంది. అందుకే అపరాధం చేయలేము మనం. కానీ ప్రజలకు అర్థం కావట్లేదు. తమ యొద్దకు వచ్చిన మందస్థాన్నైనా దూరాన్ని పెట్టారు, కానీ తమ బ్రతుకును మార్చుకుని మాత్రం దేవునికి దగ్గర కాలేకపోతున్నారు. చాలామంది ఏం చేస్తారు తెలుసా, తెలివినోళ్ళు గట్టిగా గద్దించారనుకోండి గుడ్ బై చెప్పేస్తారు. నాకు మందిరానికి ఏం చెప్తారు, వెళ్ళను అమ్మ మానేసాటే బాధ బాగలేదండి, అనవసరం, అబో అంతకంటే బాగా చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, అది కాదు అసలు విషయం, చెప్పమంటారా? నిలవలేము. ఒక సేవకునిగా నాకు దేవుడికి ఉన్న అనుభవాన్ని నేర్పాడు, బలహీనతలు అనేవి ఎలా ఉంటాయి, వాటి నుంచి విడిపించాలంటే ఆ బలహీనత రుచి చూపిస్తాడు ఆయన ఒకసారి. వారి కోసం ప్రార్థించడానికి నేను జయించి వారిని కూడా విజయం వైపు తీసుకెళ్ళడానికి దేవుడు నా ఎడల కృప చూపుతుంటాడు. నాకు అర్థమవుతుంటాయి. కొంతమంది ఏమనుకుంటారంటే ఆయన ఎప్పుడో ఏదో మనం అలా అన్నాం కనుక ఇప్పుడు ఏమన్నా అనుకుంటాడేమని. ఎప్పుడు ఏదో అంటే ఇప్పుడు ఎందుకు అనుకుంటాం, ఎవరి గురించి ఏమనుకోవటం లేదు ప్రియమైన వల్ల. మరి ఎప్పుడైనా సరే యథేచ్ఛగా నాకు ఫోన్ చేయొచ్చు, కాకపోతే ఏ నెంబర్ పని చేస్తుందో మీకు ఎవరికి తెలియకుండా పెడుతుంటాను నేను. రెండు నెంబర్లు ఉంటాయి, ఎప్పుడైనా ఏ ప్రార్థన అవసరం ఉన్నా ఖచ్చితంగా ఫోన్ చేయొచ్చు, తప్పలేదు. మీరు నాకంటే తెలియదు, నేను చేస్తే మీ పని చేయకు సార్. చూడండి, ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఇలా ఉన్నారు, మన జీవితాలు కూడా ఇలా ఉన్నాయా? వాళ్ళు చేసిన పన్నెంటు చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం. ఆ పై సందర్భంలోనే 19వ వచనం ఉంటుంది, 50,070 మంది చచ్చిపోయారని దేవుడు మొత్తాడు వాళ్ళని. వాళ్ళు అంటారు కదా 20వ వచనంలో మంచి మాట అంటారు, అప్పుడు బేత్షెమెష్ వారు పరిశుద్ధ దేవుడిని యెహోవా సన్నిధిని, అమ్మ 6:20 చదువుతున్నాను నేను, పైన అన్నాను కదా, మరి పరిశుద్ధుడైన పరిశుద్ధ దేవుడిని యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు, మరి ఎద్దు నుండి ఆయన ఎవరి ఎద్దుకు పోవాలి? అమ్మా మీరు విన్నారు ఈ మాట, మన ఎద్దు నుంచి ఆయన ఎక్కడికి పోవాలి? మనం మారాలా, ఆయన ఎక్కడికన్నా పోవాలా? నీకు నమస్కారం బాబు పో అన్నట్టుంది. ఆయన ఎక్కడికి పోవాలి? కాబట్టి ఫిలిస్తీన్లు కూడా అలా అనుకున్నారు, ఎక్కువనోళ్ళు కేకలేసేసారు, గాతోలు భయపడిపోయారు. అండ్ వాళ్ళకు భయం ఎందుకంటే గడ్డలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి, మరి వీళ్ళకేం భయం అండి? సొంత ప్రజలు ఏమంటారు తెలుసా, ఎక్కడికి పోవాలైనా మన దగ్గర కుదరదు, మన బ్రతుకు మార్చుకోవడానికి మనం సిద్ధంగా లేము, అవసరమైతే ఆయన్నే మార్చేస్తాం. చాలామంది వాళ్ళకున్న అలవాట్లను బట్టి మాని మరల వెనక్కి వెళ్ళి ఆయన వదిలేస్తారు, తెలివైన వాళ్ళు. ఆయన పట్టుకుని చేయొచ్చు కదా, చేయలేడు భయం. మనం ఏం చేయాలి తెలుసా, ఎలా మారుతాడు ఎలా మారుతాడు, నెత్తి నూరు బాదుకుంటారు. మీరు ఏం కాదు, ఆయనతో ఉంటే చాలు, ఆయనతో ఉంచితే చాలు, ఎలాంటి వాడైనా మారుతాడు. మనం గ్యాప్ ఇస్తుంటాం, వాళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వు వెళ్ళు నేను ఇప్పుడు రాను, అంటే పని ఉందని పట్టుకు తీసిరండి మీ చేతనైతే. దేవునితో ఉంటే ఎవరైనా మారాల్సిందే. ఆ ప్రజలు చూడండి, బ్రతుకులు మార్చుకోవటం ఇష్టం లేక దేవుని దూరం పెడతారట. అంతే, ఏ మనిషి అయినా అంతే,
పెడితే దేవుడైనా దూరం పెట్టి బ్రతుకుతాడు, లేదా బ్రతుకునైనా మార్చుకుంటాడు. మీకు లేదా మనకి వారికి తేడా ఏంటి తెలుసా? మనం తట్టుకోలేక దగ్గరికి వచ్చాం, చచ్చినట్టు మారుతున్నాం. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయన ఎక్కడికి పెట్టాలి, బయటికి వెళ్ళారు. అంతే తేడా. ఆయనతో సహవాసం చేస్తే ఖచ్చితంగా ఎవరైనా మారాల్సిందే. మారితే వస్తానంటున్నాడండి, మారితే వస్తానంటున్నాడండి. నా జేబులో పూలు పెట్టేస్తుంటారు మీరు. మారితే వస్తాడా? ఎవరు చెప్పారు? వస్తే మారుతాడు. తెలుసా మీకు సీక్రెట్ ఇది? బైబిల్ చదవండి కావాలంటే. ఆయన సార్ అన్నాడు అనుకోండి, నువ్వెలా మారుతావో నాకు తెలుసు, ఆయనకి తెలుసు, నీకేం తెలుసు అని తీసిరండి. బైబిల్ చెబుతుంది వస్తే మారుతాడు, మారితే వస్తాడు. అక్కడ మారితే ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇక బాగా ఆలోచించండి. వాళ్ళు అంటున్నారట, యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు, మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీయులు యెహోవా మందసాన్ని మరలా తీసుకుని వచ్చారు, మీరు వచ్చి మీ దాపునకు దాన్ని తీసుకుని పోవాలని వర్తమానం పంపారు. పాపం వాళ్ళకి తెలియలేదు అసలు విషయం, 50,000 70,000 మంది చచ్చారండి. చెప్పారండి ఇలా ఉన్నా అంటే ఏమి లేదు, మేము తీసుకొచ్చాం కానీ ఇంతమంది చచ్చాం, మీరు తీసుకెళ్ళండి. మరి ఎంతమంది చేస్తారో తెలియదు అంటే తీసుకెళ్తారా? తీసుకెళ్తారా? సీక్రెట్ చెప్పలేదు. మరి మీరంటే మాకు ప్రేమ ఎక్కువై మా దగ్గర పెట్టుకోవడం అంత మంచిది కాదని మీకు ఇస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ అమాయకులు పాపం అంతటి కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి వాళ్ళకి భయం వేసిందని తీసుకెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చారా మీరు? అయితే మా దగ్గర ఎందుకు పెట్టుకుంటాం మేము? కొండ ఎందుండి అభినాదాబు ఇంట చేర్చారట. ఎక్కడుందట ఇల్లు? ఎక్కడుందమ్మా? పోతే ఎవరు పోతారు ఇప్పుడు? ఆ ఇంట్లోళ్ళే పోతారు. వీళ్ళకి ఏమీ ప్రమాదం ఉండదన్నమాట. ఎంత తెలివినో చూసారా? దేవుని పైకి ఎక్కించేశారు. నువ్వు మా మధ్య ఉండకు బాబు, నువ్వు మామ మధ్య ఉంటే మేము పోతాం, నువ్వు పైనుండు, ఆయన ఉంటాడు అక్కడ, పోతే ఆయన పోతాడు. ఎవరు? అభినాదాబు. ఏమంటే అభినాదాబు అంటే దేవునికి ఎంత ప్రేమ వచ్చిందో తెలుసా ప్రేమిన వల్ల? చూడండి, దానిని కాపాడుటకు అతని కుమారుడిని ఎలియాజర్ను ప్రతిష్ఠించాడటండి. మందస్సానికి ఒక యాజకుని ప్రతిష్ఠించిన గొప్పవాడు అండి అభినాదాబు. చాలా గొప్పవాడు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటిప్పుడు? దేవుడు కృప కలిగి మంద స్వరూపంలో మరలా వచ్చినా సరే చేర్చుకోలేని బలహీనులు వీళ్ళు. దేవునికి మనకి దూరం ఏర్పడిందంటే మనల్ని ఎవరు కాపాడాలి చెప్పండి? పరలోకం ఉన్న తండ్రికి భూమి మీద ఉన్న మనుషులకి కూడా అదే ఏర్పడింది, దూరం. చేరగలమా మనలో? మనం చేరితే బ్రతకగలమా? ఆయన మన మధ్యకి వస్తే బ్రతకగలమా? మనం ఆయన దగ్గరికి వెళ్తే బ్రతకగలమా? ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి. అలాగే ఉంది మనకొక మధ్యవర్తి ఉన్నట్టుగా వారికి ఒక మధ్యవర్తి వచ్చాడు ఆయన సమూయేలు. చూడండి ఆ ప్రజలను ఎలా బాగు చేస్తున్నాడు. మందసము క్రియత్యారంలో ఉండిన కాలం 20 సంవత్సరాలు అయ్యను, ఇస్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా ఏం చేస్తున్నారమ్మా? మన భాషలో మాట్లాడండి. మరి చెప్పరే మీకు తెలుసు అంటే తెల్లవారుతుంది కదండి ఎందుకు ఇలాంటి పొద్దున్న మాటని. మళ్ళీ చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, నిద్రపోయిన వాళ్ళందరూ లేచిపోయేలా చెప్పండి. ఏడుస్తున్నారట దేనికి? మీరు ఎప్పుడన్నా ఇలా అనుకున్నారా? ఆ రోజు ఆ మాటలు నమ్మి ఆయన నన్ను మార్చేసి బాప్తిస్ ఇచ్చేసాడు, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు. ఏమన్నా అన్నారా ఇప్పుడన్నా? నన్ను ముంచేసాడండి బాబు, నాకేమీ తెలియదండి బాబు, ఆయన నన్ను ముంచేసాడండి బాబు. నువ్వు కూడా మారిపోయావు గదిపెడు అనుకోండి, నాకేం తెలియదండి బాబు, అంత పాస్ట్ గారేనండి. ఏడుపు అదో రకమైన ఏడుపు. అనుసరించడం చేతకాలం ప్రతి ఒక్కడు ఏడిచి ఏడిపింది. నీ సరిగ్గా ఆయనతో నడ్డం చేతకాకపోతే చేసే పని అదే. వీళ్ళు అదే చేస్తున్నారు చూసారా? ఏడుస్తున్నారు పాపం, దుఃఖిస్తూ దుఃఖిస్తూ అనుసరించడం చేయలేకపోతున్నారు. ఇక ఏడుస్తున్నారట. దుఃఖించుచూ ఉండగా వచ్చాడండి ఆయన.
వచ్చాడు యాజకుడు. సమూయేలు ఇస్రాయేల్ అందరితో ఇట్లనే, మీ పూర్ణ హృదయంతో యెహోవా యద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. అంటే ఆయన అనుసరించడంలో చూడండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోసారి చదవమంటారా? అర్థమైందా? మీరు పూర్ణ హృదయంతో యెహోవా యద్దకు మీరు మళ్ళుకొని ఎడల అంటే ఇక ఏది కూడా నీ వద్ద లేకుండా చేసుకుని పట్టుదల కలిగి యెహోవా తట్టు నీ హృదయాన్ని త్రిప్పుకోవాలి. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాన్ని త్రిప్పుకోవాలి. ఇంకేది కూడా నీ దగ్గర కనపడడానికి లేదు. ఇంకేది కూడా చాలామంది చాలా టేగిటీసీగా చెప్తుంటారు. అయితే ఏంటట ఉంటే ఉండనివ్వండి, ఏమైందండి అని అంటున్నా. కుదరదు, ఉండడానికి వీల్లేదు. నీ ఏకాగ్రత దెబ్బతింటుంది. నీవు దేవునితో సరిగా ఉండలేవు, ఉండలేవు. మా పిల్లలు రాత్రి నన్ను భలే శోధనకు గురి చేశారండి. మామూలు శోధనకు కాదు, నిద్ర పడితే ఒట్టు. ఏంటండి శోధన అంటే, డాడీ డాడీ రేపు పొద్దున ఎగ్జామ్ ఉందన్నారు, చదవండి అయితే నేను కూర్చుంటాను మీరు చదవండి అన్నాను. చదువుతాం కానీ డాడీ టెక్స్ట్ బుక్ లేదన్నారు. తెలివైన వాళ్ళు ఏం చేశారంటే మాస్టర్కి ఇచ్చి వచ్చారట, ఆయన చదువుకుంటాడని బాగానే. పైగా ఆ టీచర్ అమ్మగారు నా మీద దయించి రెండు రెండు టెక్స్ట్ బుక్లు కొంటాను ఎందుకు బాబు, ఒకటే కొనంది. అప్పుడు తెలివైన వాళ్ళు కదా, మరి ఒక సెట్టే కొన్నాను వాళ్ళకి. ఈ సెట్ వాళ్ళకి ఇస్తున్నారు, వెళ్ళడం చదవట్లేదు. ఏం చేయాలి అర్థం కాలేదండి. మేము ఫోన్ చేసి రప్పించేటప్పటికి నిద్రపోయిరండి అసలు విషయం. టెక్స్ట్ బుక్ వచ్చేటప్పటికి కానీ మరి కొంచెం బాగా ఆలోచించి దీనికి సంబంధించి ఏం పాఠం ఏంటి ఇవన్నీ, ఏదో నాకున్నట్టుగా ఎగ్జాము నేను ప్రిపేర్ అయిపోయాను. ల్యాప్టాప్ ముందు కూర్చొని యూట్యూబ్లోకి వెళ్ళి ఆ పాఠాలని డౌన్లోడ్ చేసి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళు నిద్రపోకుండా చూసి వినిపిస్తున్నాను. ఏం పాఠమో తెలుసా? నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. ఆ పాఠం ఆ వదిలేసిన పట్టుకుంది, అది రాత్రి నిద్రపడితే చూడండి. కాండాలట, కాండాలు అయ్యేం కాండాలు, మనకే కాండాలు ఉన్నాయి. ఇది కాండాలు, ఈ ఆ కాండాలు కాదండి బాబు. ఆరు కాండాలు చెప్పారు వాళ్ళు. ఆరు డౌన్లోడ్ చేసి పెడితే మూడు జాళ్ళు ఆడి అంటున్నారు. అప్పుడు ఆ మూడు నిమిషాలు పడుకున్నారు, మళ్ళీ లేపిన లేవలేదు. టెక్స్ట్ బుక్ వచ్చి చదువుతారంటే ఇప్పుడు చదవలేండి ఆడి అంటున్నారు. ఆ టెక్స్ట్ బుక్ నా దగ్గర ఉండిపోయాయి, వాళ్ళు విన్నా మాట్లాడి నా దగ్గర ఉండిపోయి యుద్ధం, నాతో యుద్ధం. ఆ బాణాలన్నీ నా మీద వేస్తున్నారు వాళ్ళు రాత్రి అంతా. నీ ఏకాగ్రత దెబ్బతింటది. ఎటువైపున చూసావంటే అసలు ఆ టెక్స్ట్ బుక్ ఆ మాస్టర్ ఎందుకు తీసుకున్నాడు అని తెల్లారి లేచాక అర్థమైంది నాకు. ఈ పరీక్షలు రాయకపోయినా పెద్ద నష్టం లేదులే అని దానికోసం కుస్తీ పట్టేశాను రాత్రిని. అవసరం అనిపించింది. మనకు సంబంధం కాంది ఎలా నన్ను పట్టుకుంది ఇట్లా బాబు వచ్చేది. వాళ్ళ పరీక్ష ఉందనుకుంటే వాళ్ళ పుస్తకాలు తీసుకుని చదువుకుంటారు, పెద్ద పట్టించుకొని నేను ఎప్పుడైతే అడిగారో నేను దగ్గర కూర్చుని డౌన్లోడ్ చేసి ఆలకినిపించి నేనిని ఆ యుద్ధాలన్నీ నాకు వచ్చి తెల్లారు లేచేటప్పటికి ఏదోలాగా అనిపించిందండి. ఏదో పెద్ద యుద్ధం గెలిచినట్టు అనిపించింది. చాలా ప్రమాదం అనుకున్నాను అప్పుడు నేను. నాకే ఇలా ఉంటే ఇక మీ సంగతి, నాకంటే బలమైన వాళ్ళు మీరు. మరేంటో మనం ఏం పట్టనట్టుగా ఉంటున్నాం. మీకు విషయం తెలుసా? యుద్ధం జరుగుతుంది మనలో. అందుకే చెబుతున్నాడు సమూయేలు గారు, పట్టి పట్టి ఇంక ఏది నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. పట్టుదల కలిగి నీ హృదయం యెహోవా తట్టు త్రిప్పు. అప్పుడు ఆయన మీ వైపు తిరుగుతాడు. ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్పాడు ప్రేమిన వాళ్ళు చూడండి. ఫిలిస్తీన్ల చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పిన తర్వాత అంతటి ఇస్రాయేలీలు బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను ఆ పదాన్ని చూడండి మాత్రమే సేవించారట. మాత్రమే అంటే అర్థమేంటి? మాత్రమే అంటే ఇంకేమీ లేవని. మాత్రమే సేవించిరి. అంతటి సమూయేలు ఇస్రాయేల్ అందరినీ మిష్పాకు పిలువనంపుడి
నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతులను చెప్పగా వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది ఏం చేద్దారమ్మా, మా ప్రాణాన్ని దిమ్మరబోతున్నాం అన్నట్టు నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము పగలా రాత్ర ఎంత టైం అయ్యిందో కానీ కౌరు పంపేసరికి వచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. నేను అనుకుంటున్నాను ఇది కూడా ఆల్ నైట్ ప్రేయర్, ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకొని మిష్పాలో సమూయేలు ఫిలిస్తీ ఇస్రాయేలీలకు న్యాయం తీర్చుచు వచ్చాను. నేను ఫిలిస్తీన్ అనుకుంటున్నాను, చూద్దాం. మిష్పాలో సమూయేలు ఇస్రాయేలీలకు న్యాయం తీర్చుచు వచ్చాను, ఇస్రాయేలీలు మిష్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు విన్నప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇస్రాయేల్ మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇస్రాయేలీలు విని ఫిలిస్తీన్లకు భయపడి చూడండి కా వీళ్ళ సన్నిధిలో ఉండగానే వాళ్ళు వచ్చేసారట. అప్పుడు ఇలా సమూయేలు గారిని బ్రతిమలాడుతున్నారు, మన దేవుడిని యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానొద్దు అని సమూయేలును అద్దం మనవి చేసిరి. సమూయేలు వెంటనే పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షంలో యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా తన ప్రార్థనను అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించు చుండగా ఫిలిస్తీన్ల యుద్ధము చేయుటకై ఇస్రాయేల్ మీదకి వచ్చిరి. ఇస్రాయేల్ ఏం చేస్తున్నారు అప్పుడు? ప్రార్థనలో ఉన్నారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేసేసరికి అప్పుడు ఇస్రాయేల్ లేచి యుద్ధం చేశారు. ఫిలిస్తీన్లు ఓడిపోయారు, మరలా గెలవలేదని ఉంటుంది. సమూయేలు బ్రతుకున్నంత వరకు ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ను గెలవలేకపోయారు. సమూయేలు మరణించిన తర్వాత సౌలు మరణం కొరకు ఇస్రాయేల్ని ఫిలిస్తీన్లు అప్పుడే గెలిచారు. చూసారు ఎలా వచ్చింది గెలుపు? ఒక రాత్రంతా వారిని కనిపెట్టజేశాడు, ఒక పగలంతా సన్నిధిని ఉంచాడు. మీరేమనుకుంటారు? ఈయన ఏదో మొగ్గుకున్నట్టున్నాడండి, సంపూర్ణ రాత్రికి మమ్మల్ని బాధ పెడుతున్నాడు అనుకుంటున్నారు మీరు. మొహాలు చూస్తుంటే అలా అనిపిస్తున్నాడు. ఓ సేవకుండా అందటో తల్లి మాస్టర్ గారు మరియమ్మ గారు కొండకి వెళ్తున్నామండి, మరియమ్మ గారు కొండకి వెళ్ళాలండి అందట. అమ్మా వద్దమ్మా, వెళ్ళొద్దమ్మా, వెళ్ళకూడదమ్మా, అది విగ్రహారాధన సంబంధమైందమ్మా అంటే మొక్కేసుకున్నానండి అందట. తప్పదండి అందట, నాకెందుకు చెప్తావమ్మా వెళితే వెళ్ళానట, మీకెందుకు చెప్తానంటే మీరు వస్తారని మొక్కుకున్నాను అందట. అది అసలు విషయం ఏంటి, నేను వస్తానని మొక్కుకుంటారా మీరు? ఏంటండి పరిస్థితి చూడండి. ఇశ్రాయేలీలు సమూయేలు యొక్క గుణపడుతున్నారు, సరిచేయబడుతున్నారు. సమూయేలు వీరిని సరిచేయడానికి ఉపయోగించిందే ప్రార్థన, కనిపెట్టుట. కనిపెట్టుట దేవునికి దూరమైన స్థితిలో కనుక నువ్వు ఉంటే గనక ఈ రాత్రి నీ హృదయంలోనికి దేవుడు నాకు సమీపంగా ఉన్నాడన్న ఆలోచన రావాలి. అలా రాలేకపోతుంటే కనుక నువ్వు దూరమైనట్టే. సంసోన్ గారికి తెలియలేదట విడిచిపెట్టేసినట్టు, మరి నీకు తెలుస్తుందో లేదో నాకు తెలియటం లేదు. చూడండి ప్రేమిన వరగారా, ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పవి. నువ్వు నీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నావా? అయితే యాకోబుల పోరాడు. నువ్వు అనేకులను సంఘంగా కాపాడాలనుకుంటున్నావా? అయితే సమూయేలు గారు లాగా వారితో కలిసి పోరాడు. ఇప్పుడు నేను మీతో కలిసి పోరాడితేనే చాలా ఉంటుంది తెలుసా మీకు, లేకపోతే ఏముంటుంది మనకి? పోరాడాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. దేవా మా అతిక్రమములను తుడిచివేయండి, మా పాపములను పరిహరించండి, మా దోషములను క్షమించండి, మాకు విజయాన్ని దయచేయండి, మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి అని మనం అడగాలి. అడగాలి ప్రేమ. సమూయేలు గారు మరో సందర్భంలో కూడా సంపూర్ణంగా రాత్రంతా ఉండి ప్రార్థన చేస్తాడు దేవునికి. ఎప్పుడంటే దేవుడు మాట్లాడతారు, 11వ అధ్యాయము 15వ స
సమూయేలు గ్రంథం క్షమించండి 15వ అధ్యాయము 11వ వచనం కూడా చూద్దాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చింది, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయెను, గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నానని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. ఎవరితో చెప్పారు? సమూయేలుతో చెప్పారు. సౌలును రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అంటే ఒక విధంగా రక్షణ నుంచి తొలగిపోయిన విశ్వాసి ఎలా ఉంటాడో సౌలు పరిస్థితి అలాగే ఉంది. దేవుడు సమూయేలుకు చెప్పి బాధపడుతున్నాడు, ఇలా అయిపోయాడు అనగానే చూడండి సమూయేలు. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచున్నాడట. రాత్రి అంతా మొరపెట్టడం సరిపెట్టాడు, ఉదయాన్నే లేచి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? భారం, ఒక సేవకునికి బాధ. చాలామంది దూరం అయిపోయాం అనుకుంటారు తెలుసా, నేను వెళ్ళిపోయాను కానీ బాధపడలేదని అనుకుంటారు. ఎందుకు ఉండదు బాధ? నా డ్యూటీయే ఆత్మను రక్షించటం, నా డ్యూటీయే సంఘాన్ని కట్టడం. ఇప్పుడు నా పనికి నేనే వ్యతిరేకనైతే నేను ఎవరిని సాతాను అవ్వాలి? ఇంకంతే, సాతాను కూడా తన రాజ్యాన్ని తను కూల్చుకోదట. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది సంఘాన్ని కూల్చుకుంటున్నాను కదా, ఆత్మను చెదరగొట్టుకుంటున్నాను కదా. కానీ సమూయేలుకు కోపావేశం వచ్చిందట, చెదిరిపోయిన సౌలును సమకూర్చలేదు. హెచ్చరించి దేవుని వాక్కును బట్టి దావీదును అభిషేకించడానికి వెళ్ళిపోతున్నాడు తెల్లారి. కానీ రాత్రంతా మొర పెడుతున్నాడు, రాత్రంతా. ఎందుకంటే దేవునికి బాధ కలిగింది, దేవునికి బాధ కలిగింది. దేవునికి ఏ విషయంలో బాధ కలుగుతుందో మీకు ఎవరికైనా తెలుసా? దేవునికి తెలిసి మరి మీకు నిద్ర పట్టేసిందా? సమూయేలు గారికి నిద్ర పట్టలేదు. దేవుడు ఎంత బాధపడతాడు ఈ రాత్రి, నేను నిద్రపోలేనా, ఆయనకి మొర్ర పెడుతూనే ఉంటాను, కోపావేశుడై. దేవుడికి రావాల్సిన కోపావేశానికి వచ్చేస్తుందండి. అంత ఆత్మీయత, అంతగా మనసును అర్థం చేసుకునే ధన్యత మనకున్నాయా? అది చాలా గొప్ప విషయం ప్రియమైన మరలరా, అది చాలా గొప్ప విషయం. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు 11వ అధ్యాయం 34వ వచనం, ప్రభువు మనస్సుని ఎరిగిన వాడెవడు? 11:34, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? చూసారా, ఫస్ట్ ఎవరు? ఫస్ట్ ముందుగా ఇవ్వటం అందరూ ఇస్తారండి, ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఏదన్నా కార్యం జరుగుతుంది, దేవుని కార్యం ఇస్తారెవరా? మీరు అందరూ ఇస్తారెవరా? ముందుగా ఇచ్చి. నీకు దేవుని మనసు అర్థమైందన్నమాట. దేవుడు చూసారా, నా మనసు తిరిగిన వాడెవడు? వెతుకుతున్నాడు ఆయన, నా మనసు తిరిగిన వాడెవడు? మీకు ఏదైనా బాధ కలిగిందనుకోండి, మీతో బాగా మాట్లాడేవారితో చెప్పుకుంటారా? మీతో సరిగ్గా మాట్లాడిన వాళ్ళతో చెప్పుకుంటారా? మీ బాధ బాగా మాట్లాడేవారితో చెప్పుకుంటారా? ఎందుకని? అంతేనండి, దేవుడు కూడా అంతే. మీకు తెలుసో లేదో, దేవదూతలతో చెప్పుకోడు ఆయన బాధ. ఆయన బాధ ఆయనకి ఇష్టమైన వారితో చెప్పుకుంటూ ఉంటాడు. సమూయేలుతో చెబుతున్నాడండి, సమూయేలు ఒక మనిషి. సమూయేలుతో చెబుతున్నాడు, నీతో ఎప్పుడన్నా చెబుతాడు ఆయన? ఆలోచించి రాత్రి, ఇప్పటికే విషయమైనా నీతో చెప్పాడు ఆయన, ఈ విషయంలో నేను బాధపడుతున్నాను, ఈ విషయంలో నేను బాధపడుతున్నాను చెప్పాడా? ఉజ్జియ మరణించిన సంవత్సరంలో దేవుడు పరలోకం ముందు ఆశ్చర్యుండే ఉన్నాడట. బాధతో ఉన్నాడు, ఎవరిని పంపదనా అని. అక్కడ ఎవరున్నారు తెలుసా? యెషయా గారు ఉన్నారు. ఆయనకి తెలుస్తుంది మాట, అందరికీ చెప్పడైనా. యెషయా గారికి చెబుతున్నాడు, యిర్మీయా గారికి చెబుతున్నాడు, యెహెజ్కేలుకి చెబుతున్నాడు, దానియేలుకి చెబుతున్నాడు,
ప్రవక్తలకు చెబుతున్నాడు, సమూయేలుకు చెబుతున్నాడు, మనస్సెరిగిన వారితో చెబుతున్నాడు, మనస్సెరిగిన వారితో చెబుతున్నాడు. ఎప్పుడు చూడండి, నేనంతే, నా జోలికి వస్తే ఎలా ఉంటుంది రోయ్, నా సంగతి నీకు తెలియదు రోయ్, నన్ను ఎవడ ముట్టుకోమన్నాడు రోయ్, నన్ను నేను చచ్చేదాకా ఇంతే మన బ్రతుకు. దేవుడు ఆయనకి ఎంత బాధ తెలుసని విలువ చేస్తే అని ఎవరిని అన్నారా? ఆయన నమ్ముకుని ఎలా ప్రవర్తించకూడదు తెలుసా? కొన్ని విషయాలు దేవుని మనసరికి మాట్లాడుతుంటాం, అప్పుడు మీకు తెలియాలి విషయం, మీరు ఆయనకి ఇష్టమైన వారు. దావీదు అలాగే మాట్లాడేవాడు, అందుకే దావీదు నా ఇష్టానుసరుడైన మనుష్యుడు. సమూయేలు గారు చూడండి, మాట చెప్పగానే కోపం వచ్చేసిందట సమూయేలు గారికి. సౌలు చెడిపోయాడు అంతే కదా చెప్పాడు, బాధ కలిగిందట. ఆ బాధ మనం అనుభవిస్తున్నట్టయితే, దేవుని మనసు మనకు అర్థమవుతున్నట్టే, ఎవరినైనా రక్షించగలిగే శక్తి మనకి ఇస్తాడని. ఎవరినైనా ఎంతగా దేవునికి అవిధేయులైపోయినా సరే రక్షించే కృపనికి ఇస్తాడు ఆయన. నిన్ను వాడుకుంటాడంతే, ఎవరు ఆపలేరు మిమ్మల్ని. విశ్వాసనే, నా వల్లేవి కాదు, అక్కర్లేదు, నీకు ప్రభు మనసు తెలియాలి. ఈ విషయంలో దేవుడు బాధపడతారు ఖచ్చితంగా, నేను ఎలా చేయకూడదు అని నీకు అర్థమవుతుంటే కనుక నీ ద్వారానే దేవుడు ఆత్మ పట్టుకోవడం ప్రారంభిస్తాడు. ఆయనకి అలాంటి వారే కావాలి. ఒక సౌరును అభిషేకించడానికి సమూయేలే కావాలి, దావీదును అభిషేకించడానికి సమూయేలే కావాలి, ప్రజలను ఆయన వైపు తిప్పడానికి సమూయేలే కావాలి. ఎందుకో తెలుసా? సమూయేలు దేవుని మనసు నెరిగినవాడు. మాట చెబితే చాలు ఫీల్ అయిపోతాడు, మాట్లాడితే చాలు. సమూయేలు సౌలు చెడిపోయిన సన్నిధిని అన్నాడు దేవుడు, నేనేడు చేశాడు, రాత్రంతా మొరపెట్టేస్తున్నాడు, నువ్వేర్పరిస్తే పాడైపోవటమా? ఆయనకంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. నేను మనసు అర్థం చేసుకున్నాడు. కొన్నిసార్లు మనసు అర్థం చేసుకోవాలి, మాటలు ఉందో మౌనం ఉంటుంది అక్కడ, మనసు అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు చూడండి, ఎవరైనా ఎవరి గురించి చెప్పారనుకోండి మనం నమ్మలేము, ఎందుకని వాళ్ళ మనసు మనకు తెలుసు అంటుంటాం. నువ్వు నమ్మేస్తున్నావంటే నువ్వు మనసు గ్రహించట్లేదు ఎవరైనా చెప్పినా. నమ్మకూడదు, దేవుని మనసును గ్రహించి ఉండాలి, అప్పుడు సమయలు అవుతావు, ప్రజలను అనేవి తిరుగుతావు, సంఘాన్ని నడిపించడంలో నువ్వు ఆసరవుతావు. దేవుడు కోరుకుంటారు సౌలు బ్రతుకుండగానే దావీదుని ఏర్పరచుకుని సౌలుకే సహాయంగా ఇచ్చిన దేవుడు. సౌలు అర్థం చేసుకోలేకపోయాడు. ఏమంటే సౌలుకి నష్టమే ఉంది చెప్పండి, దావీదుకి ఇప్పుడు ఎప్పుడు రాజుగా ఇవ్వడు, అంతే కదండి, సౌలు చనిపోయేదాకా ఉండాలి. ఇప్పుడు సౌలు ఏం చేయాలి? దావీదుని ఉపయోగించి యుద్ధాలకు పంపుతుండాలి, అంతే చేయాల్సిన పని. రాజు ఎవరు? సౌలే. దావీదు ఎవరు? యుద్ధాలు చేసేవాడు. ఈ తెలివితేటలు సౌలుకు లేకపోయినాయి. నేను బ్రతుకుండగానే అతను రాజు అయిపోతాడే మనకు కంగారు పడ్డాడు. దావీదుకి తెలుసు, నన్ను అభిషేకించినా కూడా ఇతడు ఉండగా నేను రాజును అవ్వను, అందుకే కొండలంట గుట్టలంట బారి పడి తిరగబడలేదు. సౌలు గుర్తించలేకపోయాడు, దావీదు ఎరిగిన దేవుని మనసు సౌలు ఎరగలేకపోయాడు. మరి మీరు ఎంతమంది ఎరగగలరు ఆయన మనసు గుర్తించగలరా, అర్థం చేసుకోగలరా, ఆయనకు తగినట్టుగా నడుచుకోగలరా? అయితే మీ ద్వారానే ఇది వరకెన్నడూ జరగని కార్యాలను జరిగిస్తాడు ఆయన. అనేకులను త్రిప్పుతాడు ఆయన, బలహీనులైపోయిన త్రిప్పుతాడు ఆయన, ఎవరైనా ఒకవేళ వచ్చి ఆగిపోయిన ఉన్నారా త్రిప్పుతాడు ఆయన మీ ద్వారా. ఎందుకంటే మీకు ఆయన మనసు తెలుసు. ఆలోచించండి, ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, ఎన్నుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. ఒక యాకోబు కన్నా సమూయేలు ఈ విషయంలో చాలా గొప్పవాడు. ఎందుకంటే యాకోబు తన కుటుంబం కోసం ప్రాకులాడాడు, సమూయేలు ఒక జాతినే కాపాడాడు, ఒక రాజునే ఆయన్ని దేవుణ్ణి కాదంటే కోపావేశుడే మొరపెడుతున్నాడు.
ఈ రాత్రి నువ్వు మొదటి భాగాన్ని అర్థం చేసుకుని అక్కడాగిపోయావా? ఇంకా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి సంపూర్ణ రాత్రి ప్రార్థనలోకి వచ్చావా? లేదంటే ఒక సంఘ సమూహాన్నే దేవుని మందిరానికి నడిపించడానికి, దేవుని చేతుల్లో సిద్ధపడ్డానికి, పదును పెట్టబడ్డానికి వచ్చావా? ఇది రెండో కేటగిరీ. ఆలోచించుకోండి, మీలో ఎవరు యాకోబు, ఎవరు సమూయేలు? యాకోబు కుటుంబాన్ని మాత్రమే నడిపించగలడు, సమూయేలు దారి తప్పిపోయిన వారందరినీ తిరిగి తీసుకురాగలడు. రాజైనా సరే దేవుని మాట కాదంటే దేవుని మనసరిగి ప్రార్థించగలడు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈ పాఠాన్ని ఎత్తి